రమణమ్మకి ఇద్దరు కొడుకులు ఉంటారు. పెద్ద కొడుకు పేరు రమేష్, చిన్న కొడుకు పేరు కిరణ్. వాళ్ళిద్దరూ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారు. పెద్ద కొడుకి భార్య పేరు స్వప్న. ఆమె పెద్దగా చదువుకోలేదు, కానీ ఆమె చాలా మంచిది. చిన్న కొడుకు భార్య పేరు స్వాతి. ఆమె ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండేది. స్వప్న చదువుకోకపోవడంతో ఇంట్లో ఇంటి పనులు చేస్తూ ఉండేది. అలాగే స్వాతి ధనవంతుల కుటుంబంకి చెందినది. ఆమెకి డబ్బుందన్న పొగరు బాగా ఉంటుంది. ఆ పొగరుతోనే స్వప్నాని ఎప్పుడూ ఎగతాళి చేస్తూ హైరణగా మాట్లాడేది. స్వాతి ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండేది. ఒకరోజు రమణమ్మ స్వాతితో, స్వాతి రేపు పండగ కదా, నువ్వు ముగ్గు వేస్తావా? అప్పుడు స్వాతి, అత్తయ్య నాకు ఆఫీస్లో వర్క్ ఉంటుంది, నేను ఆ పనులన్నీ చేసుకొని ముగ్గు వేసేంత సమయం నాకు లేదు అని చెప్తుంది. అప్పుడే స్వప్న అక్కడికి వచ్చి, నేను ముగ్గు వేస్తానత్తయ్య అని చెప్తుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఆ తర్వాత రోజు స్వప్న చెప్పినట్లే పొద్దున్న లేచి వాళ్ళ ఇంటి ముందు ఒక అందమైన రంగుల ముగ్గు వేస్తూ ఉంటుంది. అప్పుడే ఆఫీస్కి వెళ్తూ ఉండగా స్వాతి స్వప్నాని చూస్తుంది. తన అత్తయ్య స్వప్నాని ముగ్గు వేయమని చెప్పినందుకు కోపంతో స్వప్న వేస్తున్న ముగ్గు మీదకి స్వాతి నీళ్లు చల్లుతుంది. స్వప్న ఎంతో బాధపడుతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు స్వాతి తన భర్తతో, కిరణ్ నాకు చాలా బోర్ కొడుతోంది, ఎక్కడికైనా బయటికి వెళ్దాం పదా అని చెప్తుంది స్వాతి. దానికి కిరణ్ సరే అని చెప్తాడు. ఆ తర్వాత రోజు వాళ్ళు బయటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు షాపింగ్ చేసి ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ముందుకి సరుకులు కొని ఇంటికి వస్తున్న స్వప్న వాళ్ళని చూస్తుంది. ఆ కార్ వాళ్ళని ఎక్కడ ఢీకొంటుందో అని వెళ్ళి ఆ కార్ని ఆపుతుంది. అప్పుడు స్వాతి, నన్ను క్షమించక్క, ఇన్నాళ్ళు డబ్బు ఉంది అన్న అహంకారం పొగరుతో నిన్ను చాలా ఇబ్బందులు పెట్టాను. నాకు డబ్బు మాత్రమే కాదు మంచి మనసు కూడా కావాలని ఇప్పుడు అర్థమయ్యింది. నన్ను క్షమించు, రేపటి నుంచి మనం కలిసే ఉందాం అని చెప్తుంది స్వాతి. దానికి స్వప్న ఒప్పుకుంటుంది. ఆ తర్వాత రోజు నుంచి వాళ్ళు చెరువు పని చేస్తూ